Sponsored by Mohan Motors. Buy, sell, exchange, finance and insurance. हनुमाकोंडा जिले में एक 7 महीने के बच्चे को मानवता सड़क पर फेंक देने का मामला सामने आया है। हनुमाकोंडा जिले के ग्रेटर वारंगल नगर निगम के तहत 11वें डिवीजन रंगमपेट में 7 महीने के बच्चे के शव को सड़क पर फेंकने की घटना ने कई सारे लोगों को दुखी कर दिया। स्थानीय लोगों का आरोप है कि रंगमपेट में आवारा लड़के लड़कियों के हॉस्टल हैं, जहां वो शाम के वक्त बेकाबू होकर घूमते हैं और इस तरह की घटनाएं हो रही है। बच्चे का शव पड़ा होने की सूचना पर मटीवाड़ा पुलिस मौके पर पहुंची और डॉग स्क्वाड के साथ घटनास्थल का मुआयना किया। इसके अलावा कुत्ता बगल के दूसरे हॉस्टल में भी चला गया और पुलिस ने जांच शुरू की। बिना अनुमति के कन्या छात्रावास के प्रबंधन के कारण ऐसी घटनाओं को घटित होते देखा है। स्थानीय लोग बिना परमिट के छात्रावासों को तत्काल रद्द करने की मांग कर रहे हैं। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। स्थानीय कॉर्पोरेटर देवरकोंडा विजयलक्ष्मी सुरेंद्र गारु ये 11वें डिवीजन लोनी गन्नु कृष्णमूर्ति इंटी दग्गर नुंची काल रावडं जरिगिनदि। మా యొక్క కార్పొరేటర్ వెంటనే అక్కడికి స్పందించిపోవడం జరిగినది. అక్కడ పోయిన దగ్గరగా ఒక చిన్న సంఘటన జరిగినది. ఒక 5 నెలల పసి కందు నువ్వు అక్కడ పడేసి ఉండడం చాలా బాధాకర విషయం. ఆ యొక్క పసి కందు నుంచి వెంటనే 100 కాల్ చేయడం జరిగినది. అక్కడికి వెంటనే పోలీసులు వచ్చి హుటాహుటిన పోలీసులు వచ్చి అక్కడ దర్యాప్తు చేయడం జరిగినది. ఒక పసికందును కని అక్కడ పడేయడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చూసేసరికి మాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి దయచేసి ఇటువంటి సంఘటనలు మా 11వ డివిజన్లో ఏనాడు జరగలేదు. కావున అక్కడ ప్రైవేటు హాస్టళ్ళు నడుపుతున్న యాజమాన్యులు వెంటనే స్పందించి అక్కడ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కేవలం హాస్టళ్ళు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, వాళ్ళ బాధ సాధకాలు చూడాలి, అమ్మాయిలను బయటికి రాకుండా చూడాలి. అక్కడ డైలీ సాయంత్రం కాగానే అక్కడ గుంపులు గుంపులుగా బండ్ల మీద పిల్లలు రావడం జరుగుతుంది. మా వాళ్ళు అక్కడ అడగగానే వారిపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అక్కడ చాలా న్యూసెన్స్ జరుగుతుంది. కాబట్టి వెంటనే పోలీసు వాళ్ళు రోజు పెట్రోలింగ్ చేసి అక్కడ జరిగే సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి వారిని కఠిన శిక్షించాలి. ఎందుకంటే మాకు అక్కడ ఒక ఆడ పసికందును అక్కడ పడేసిపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా అయింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇంకా ముందు